కీర్తి సురేష్. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ. కీర్తి సురేష్ కంటే కూడా మహానటి హీరోయిన్ అంటే అందరికి గుర్తుంటుంది. అంతలా ఆమె జీవితాన్ని టర్న్ చేసింది ఆ సినిమా. తెలుగులో అయితే అమాంతం ఒక్కసారిగా కీర్తి రేంజ్ పెరిగిపోయింది మహానటి సినిమాతో. టాలీవుడ్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న కీర్తి ప్రస్తుతం అనేక మంది యువకుల గుండె ముక్కలయ్యే వారు చెప్పేసింది. అదేంటో కాదు, ఈ అమ్మడు పెళ్లి పీట లేకపోతోంది, ఒక ఇంటి కోడలుగా మారబోతోంది. మరి ఇంతకీ కీర్తి చేసుకోబోతున్న వరుడెవరు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు తెలుసుకుందాం పదండి. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా వినిపిస్తున్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్లో టాప్ బ్యూటీ కీర్తి సురేష్. గత కొన్నేళ్ల నుంచి కీర్తి సురేష్ పెద్దగా ఫామ్లో లేకపోయినప్పటికీ ఆమె పేరు వార్తల్లో నిత్యం ఏదో రకంగా వినిపిస్తుంది. కానీ మొదటిసారిగా గతంలో ఎప్పుడూ లేని విధంగా తన స్కిన్ షో చేస్తూ ఆమె హైలైట్ అయింది. తరువాత తన హిందీ సినిమా బేబీ జాన్ పోస్టర్స్ క్లిప్స్ వైరల్ కావడంతో కీర్తి పేరు బాగా వినిపించింది. తర్వాత మళ్ళీ గ్యాప్లో ఆకస్మికంగా తన పెళ్లి వార్తలు ఊహించిన ట్విస్ట్ ఇచ్చాయి. ఇక ఇవి వైరల్ అవుతున్న తరుణంలో తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ చూసి అందరి మతులు పోయాయి. తెలుగు సహా సౌత్ సినిమాలో ఎంతో హోమ్లీగా కనిపించిన కీర్తి ఒక్కసారిగా తన హాట్ షోతో బ్లాస్ట్ చేసింది. డీప్ స్కిన్ షో చూపిస్తూ మత్తెక్కించిన కీర్తి సురేష్ ఇలా ఒక రేంజ్లో కనిపిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే పెళ్లి మ్యాటర్ కూడా ఇంట్రెస్టింగ్గా మారగా కొద్ది రోజుల క్రితమే తన లైఫ్లో ఎలాంటి ప్రేమలు లేవు, అప్పుడే పెళ్లి చేసుకోనట్టు చెప్పుకొచ్చింది. కానీ సినీ వర్గాల్లో మాత్రం ఆమె తన చిన్ననాటి స్నేహితుడితో ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉందని టాక్ నడుస్తోంది. అంతేకాదు డిసెంబర్లో 2 రోజుల పెళ్లి, అది కూడా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్తున్నారు. ఇవన్నీ అప్పటి వరకు అనధికారికం. కానీ ఇప్పుడు తన ప్రేమ పెళ్లి మ్యాటర్పై స్వయంగా కీర్తి సురేష్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. తన ప్రియుడితో కలిసి ఒక పిక్ని లేటెస్ట్గా షేర్ చేసుకుని అందులో ఇద్దరు హ్యాపీగా దీపావళి పండుగ చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. అంతేకాదు దీనిపై కీర్తి తమ ప్రేమ దాదాపు 15 ఏళ్ల నుంచి సాగుతుందని చెప్పింది. గత 15 ఏళ్ల నుంచి ఎక్కడా చిన్న క్లూ కూడా రివీల్ చేయకుండా ఇప్పుడు సైలెంట్గా అందరికీ బ్లాస్ట్ ఇచ్చింది కీర్తి. ఇందులోనే కీర్తి ఆంటోనీ అంటూ బ్రాకెట్స్లో మీకు కూడా తెలుసు అంటూ హింట్ ఇచ్చి గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజమేనని తెలియజేసింది. సో అవి నిజమైతే డిసెంబర్లోనే తమ పెళ్లి వార్తలు కూడా నిజమవుతాయి. అయితే అదే నిజమైతే కీర్తి సురేష్కు ఇదే డిసెంబర్లో తన పెళ్లి సహా తన హిందీ ఎంట్రీ కూడా ఉండబోతుందని చెప్పాలి. బేబీ జాని డిసెంబర్లో క్రిస్మస్ కానుగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.